హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేయస్ ఫ్యాషన్. ఈరోజు టాస్క్ వచ్చి అంటే హెయిర్ కట్ చేసుకోమని ఒక సిస్టర్ నాకు టాస్క్ ఇచ్చారు, అంటే డేర్ ఛాలెంజ్ అని చెప్పి ఇచ్చారు. సో ఆమె ఏంటంటే నేను 4 ఇంచెస్ హెయిర్ కట్ చేసుకోవాలి, మీకు డేర్ ఉంటే హెయిర్ కట్ చేసుకోండి అన్నారు. సో సరే, డేర్ అయితే యాక్సెప్ట్ చేశానండి, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను ఈ డేర్ ఛాలెంజ్ యాక్సెప్ట్ అనమాట. అంటే చాలా మంది కూడా అడిగారు మీ హెయిర్ సెల్స్గా కట్ చేసుకోండి అని చెప్పేసి. సో అందుకోసంగా నేను ఈరోజు హెయిర్ కట్ చేసుకోవడానికి నాకైతే చాలా బాధగా ఉంది. ఆ రోజు మా పాపకు కట్ చేసిన రోజే నాకు చాలా ఫీల్ అయ్యాను. ఇంక ఈరోజు మళ్ళీ నాకు డేర్ అన్నారు కాబట్టి అంటే నాకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఎలాగో హెయిర్ కట్ చేస్తున్నాను కదా అని చెప్పి స్ట్రైట్ కట్ చేద్దామని చెప్పి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియో స్ట్రైట్ కట్ చేస్తాను. అలాగే ఆ సిస్టర్ ఇచ్చిన 4 ఇంచెస్ హెయిర్ కట్ చేయడానికి కూడా నేను ఈరోజు ట్రై చేస్తాను. సో స్ట్రైట్ కట్ అన్నాను కదండి, అందుకోసంగా నేను ఒక ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్తో టై చేసుకుంటున్నాను. ఇంకొక రబ్బర్ బ్యాండ్ కూడా వేస్తున్నాము, అంటే లూజ్ కాకుండా మనకు ఈక్వల్గా ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు ఇంకొక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. సో 4 ఇంచెస్ అన్నారు కదా, నేను టేప్ కూడా తీసుకున్నానండి, మళ్ళీ 4 ఇంచెస్ కట్ చేయలేరు మీరు అంటారనేసి. సో చూసారా, నేను ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే పెట్టాను, అంటే మరీ ఎగ్జాక్ట్గా చేయకుండా. సో ఇప్పుడు నేను ఈ 4 ఇంచెస్ కట్ చేసేస్తున్నాను. సారీ, అది 5 ఇంచెస్ అనుకుంటా. నాకు అస్సలు చేరవట్లేదండి కట్ చేయడానికి, కానీ ఇంకా డేర్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి కట్ చేసేస్తున్నా. ఓకే, చేసేసాను. సో చాలా మంది హెయిర్ కటింగ్ హెయిర్ కటింగ్ హెయిర్ కటింగ్ మీకు ఈ వీడియో ఛాలెంజ్ అన్నారు. సో చేసేసానండి, పాపం నా హెయిర్ బుజ్జిగా ఉంది. సో ఇప్పుడు తీసేస్తున్నాను, అంటే స్ట్రైట్ కట్ అన్నాను కదా, మరి స్ట్రైట్గా వచ్చిందో లేదో తెలీదు. అని జూమ్ చేసుకుంటాను.
I think in answer to చేసేసాను. ఇప్పుడు నీట్ గా కోమ్ చేసి చూపిస్తాను. సో కట్ చేసేసానండి. మిడ్డే అలాగే హెయిర్ కటింగ్ వీడియో చేయమనేసి చాలా మంది అడిగారు అందుకోసం అని చెప్పి నేను ఒకటేగా రెండే చేసేసాను. సో ఎలాగో చేసాం కదండి, చెప్పదు ఇంకా పాపం నా జుట్టు తీసుకుంటూ ఉంటుంది. ఏం చేయాలి?